वेलकम बैक टू फूड लॉर्ड्स गैंग। मरी ईरोजु मनवीडी वच्चेसी विजयनगरंलोनी मंडी क्रूड्स अनि चेप्पेसी కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఇది ఆల్రెడీ వైజాగ్లోని శ్రీకాకుళంలో ఉంది, ఇప్పుడు మన విజయనగరంలో కూడా ఉంది. అయితే నేను విజయనగరం వచ్చి చాలా వీడియోలు తీయడం జరిగింది. సో మరి విజయనగరం వచ్చాక మరి సబ్స్క్రైబర్స్తో వీడియో చేయకపోతే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి మన విజయనగరంలో ఉన్న మన సబ్స్క్రైబర్స్తో అయితే వీడియో చేయబోతున్నాం. సో తెలుసుకుందాం సో మన విజయనగరం సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి మాట్లాడదాం. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు వాసు అండి, విజయనగరం మాది. సో ఎక్కడ ఉంటున్నారు విజయనగరంలో? మాది కొరడ వీధి, మినిస్టర్ బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉంటున్నాం. ఓహోనా. సో థ్యాంక్ యూ బ్రో మా వీడియోకి వచ్చినందుకు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో మా ఛానల్కి వచ్చేలాగా ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఉంది మీకు, దాన్ని మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు? మీరు వైజాగ్ నుంచి రావడం మా విజయనగరం చాలా ఆనందంగా ఉన్నది. ఫుడ్ కూడా బాగుంటుందని చెప్పారు, చాలా చూద్దాం ఎలాగుంటుందో అనేసి. ఇప్పుడు చూస్తారు, చూస్తారు, చూడడం కాదు, మీరు ఎంత తింటారు నేను చూస్తాను. ఓకే, హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, నా వంశీ. వంశీ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు విజయనగరం? తోటపల్లం కాంప్లెక్స్ దగ్గర. మీరు ఇక్కడ వీడియో రావడానికి ఏం చేస్తే మీరు నా దగ్గరికి వచ్చారు? మనోళ్ళకి ఒకసారి చెప్పండి. చాలామంది అడుగుతున్నారు ఎలా రావాలి ఎలా రావాలని. నేను చాలా వీడియోస్లో చెప్పాను కానీ ఇప్పుడు సబ్స్క్రైబరే చెప్తాడు. చెప్పు బ్రో. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపులే. ఇన్స్టాగ్రామ్లో అన్నయ్య స్టోరీస్ పెడతాడు, దాన్ని చూసుకొని వెంటనే రిప్లై చేస్తే సెలెక్ట్ అవుతారు. ఒకవేళ సెలెక్ట్ అయిపోయినా మీరేం ఇష్యూ ఫీల్ అవ్వకండి, తర్వాత మళ్ళీ మీకు పక్కగా ఛాన్స్ వస్తుంది. బ్రో ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తా అంటాను మన విజయనగరంలో, అలాగా ప్రతి డిస్ట్రిక్ట్లోనే చేస్తాడు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో రెడీ ఆ ఛాలెంజ్కి? రెడీ. తింటారు కదా. ఇప్పుడు మీ ముందు చాలా పెద్ద మండి పెట్టబోతున్నాను. సో మిక్స్డ్ అరేబిక్ మండి, అందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. మరి మీరు తింటారో తినరో మరి తెలీదు. మా వైజాగ్లో మా సబ్స్క్రైబర్స్ అయితే అలా అలాగే అందరు తినేస్తాం ఊపేస్తాను, అది ఏం తినలేదు. చూస్తాను మరి మీరేం చేస్తారో చూస్తాను. మా వైజాగ్ సబ్స్క్రైబర్స్ని మీరు క్రాస్ చేస్తారా లేకపోతే తినలేరా ఏంటి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మీరు వీళ్ళలాగే రావాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లోని నేను రేపు పలానా ఊరు వెళ్తానని చెప్పేసి పోస్ట్ పెడతాను. సో ఆ పోస్ట్ చూసి ఆ ఊర్లో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. సో నేను ఏపీని మొత్తం ట్రావెల్ చేయబోతున్నాను. సో ప్రతి వీడియోలో కూడా, అంటే నేను ట్రావెల్ చేసే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్తో ఒక 4-5 వీడియోలు అయితే పక్కా చేస్తాను. సో అలాగే విజయనగరంలో కూడా ఇంకొన్ని చాలా ఉన్నాయి, మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి హోటల్స్ ఉన్నాయి, అవన్నీ తొందరలోనే తీయబోతున్నాను. ఓకేనా గైస్, ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ఓకే ఓకే ఓకే. సో వైజాగ్ నుంచి మన కిరణ్ బ్రో వచ్చాడు విజయనగరంకి, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మీరు ఎన్ని రోజులు వైజాగ్లోనే చేశారు, ఇప్పుడు మొత్తం మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బ్రో, కాబట్టి మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేయాలి. ప్లస్ ఇంకా అయినా ఇంత ఇంత చూస్తుంటే ఇంత పెట్టేశారు బ్రో, అసలు ఏవేవో ఐటమ్స్ ఉన్నాయి, అసలు తినగలనా తినలేం కూడా తెలియదు బ్రో. అసలు ఎంత పెట్టేసావు, అసలు మరి కిరణ్ బ్రోతో మామూలుగా ఉండకూడదు మరి. నెక్స్ట్ ఇంకా విజయనగరం వచ్చి మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అలాగే ఎక్స్ప్లోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటే, అసలు విజయనగరంలో కూడా ఇంతముందు ఎవరు ఇలా పెట్టలేదు, అసలు ఇదే ఫస్ట్ టైం. అసలు ఛాలెంజ్ అన్నారు, అసలు ఎంతంత ఉందో ఇది. ఒక్కడే 4-5 తినేస్తారు బ్రో ఈజీగా. మీరు మరీ బ్రో, అసలు రైస్ అయితే చాలా బాగుంది. విజయనగరంలోని ఇలాంటి ఫుడ్ రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. దాంతో మా కిరణ్ బ్రో వైజాగ్ నుంచి వచ్చి విజయనగరం వచ్చి మాకు ఈ సబ్స్క్రైబర్స్కి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసినందుకు చాలా 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 మాకు ఆనందంగా ఉంది. ఈ ఐటెం మలైడ్ గ్రిల్. వచ్చాడు బ్రో, అసలు అసలు తినలేకపోతున్నాను, అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్.
తెలుసు కదా మన ఫుడ్ లవర్స్ కానీ గురించి అసలు కిరణ్ బ్రో వస్తేనే ఇంకా అసలు ఇంకా అవ్వదు ఇది చాలా కష్టంగా ఉంది కూడా తినడానికి అసలు సబ్స్క్రైబర్స్ ఇలాగ తినిపించడం చాలా గ్రేట్ అసలు నాకు తెలిసి ఎవరు ఇలా చేయట్లేదు నా విజయనగరంలో అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము ఇలాగ వైజాగ్ ఒకటే కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరగడం చాలా గ్రేట్ అసలు బ్రో చాలా కష్టపడుతున్నాడు కూడా అసలు సబ్స్క్రైబర్స్ ఎంత ఎంతలా చూస్తారని నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం కూడా చాలా బ్రో ఇంకా తినలేకపోతున్నాను అసలు ఇటు ఇది వైజాగ్లో చూసినప్పుడు వీడియో చూసినప్పుడు అయితే ఏదో తీసుకొని తినేస్తే తినవచ్చు అనుకున్నాం కానీ ఏం తినలేకపోతున్నాం బ్రో మీరు వస్తే కానీ అవ్వదు అసలు ఇంకా అసలు అనుకుంటాం కానీ చాలా కష్టం బ్రో అసలు చాలా మినిమం కూడా తినలేకపోతున్నాం హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా తినండి బ్రో తొందరగా తినండి బ్రో చాలా కష్టం అసలు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రో అందరూ వచ్చి కంపల్సరీగా టేస్ట్ చేయాలి మండీ క్రూడ్స్ విజయనగరం దగ్గరే కానీ అసలు మినిమం కూడా కంప్లీట్ చేయాలి టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది కానీ మండే అనేది మా వల్ల కాదు మేము తినలేం విజయనగరంలో కొత్త ఫుడ్ రావడం మీకు ఎలా నిజంగా బాగుందా టేస్ట్ జెన్యున్గా చెప్పండి ఇందులో ఎటువంటి మీకు బలవంతం లేదు మీకు ఎవరేం అనరు పక్కగా నిజంగా చాలా బాగుంది విజయనగరంలో అసలు మండి క్రూడ్స్ పెట్టడం కూడా చాలా బాగుంది అసలు ప్రతిదీ బాగున్నది ఈ రైస్ కూడా చాలా సాఫ్ట్గా నీట్గా స్మూత్గా తినే రకంగా ఉంది కాకపోతే ఇంత మండి అంతా తినలేకపోతున్నాం బ్రో అసలు 4-5 మెంబర్స్ తినేది అంతా ఒక్కళ్ళు తినమంటే ఎలా బ్రో తినాలి బ్రో ఫుడ్ లవర్స్ దగ్గరికి వస్తే చెప్పండి బ్రో మీకు మా విజయనగరంలో మండి ఫ్రూట్స్ ఇంత ఫుడ్ ఉంటుందని ఇప్పుడే మేము చూసాం చాలా చాలా టేస్ట్గా కూడా ఉన్నది ప్రతి ఒక్కరు వచ్చి ఈ మండి ఫ్రూట్స్ని టేస్ట్ చేయండి చాలా చాలా ఎక్సలెంట్ ఫుడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో వచ్చినందుకు ఇక్కడికి నేను విజయనగరం వస్తున్నాను పోస్ట్ పెట్టగానే మీరు వచ్చి దాన్ని స్పందించేలా వచ్చారు కాకపోతే నన్ను డిసప్పాయింట్ చేశారు ఊరు నుంచి వెళ్ళే ముందు మీరు ఏం తినకుండా పోన్లండి ఏం చేస్తాను ఇదంతా పార్సల్ కట్టించి వాళ్ళకి పంపిస్తాను ఓకేనా పట్టుకెళ్తారా ఓకే ఓకే అది మరి ఇంకా అలా చేయాల్సిందే సో ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది సో మన వైజాగ్లో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ సో అది ఇది మొత్తం అన్నీ ఒకటే మన వైజాగ్లో రెండు ఉండే ఇది ఒకటి ఉంది సేమ్ ఎటువంటి మార్పు ఉండదు అక్కడ ఎలాంటి టేస్ట్ ఉందో మా వైజాగ్లో మీకు విజయనగరంలో కూడా అదే టేస్ట్ ఉంటుంది విజయనగరంలోనో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయాల్సిందే మండీ క్రూడ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరు మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీస్తో ఈ వీకెండ్ వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి డిస్క్రిప్షన్లో నేను మీకు మెన్షన్ చేస్తాను సో మీరు చూసి మీ ఖాళీ టైంలో మీరు రావచ్చు అసలు వీడియో ఏంటంటే మరి చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట ఇలా 4-5 ముద్దలు తినగానే బ్రో నాకు చాలు బ్రో నేను తిన్నాను బ్రో ఆ చికెన్ పీసెస్ ఆ ఫిష్ పీసెస్ అందులో చాలా ఉంటాయి మనకి అవి తిన్నప్పటికే మనకి సగం కడుపు అయితే నిండిపోతుంది అనమాట దగ్గర దగ్గర 8 ఐటమ్స్ ఎన్నో ఉంటాయి చాలా బాగుంటుంది అట్లా ఇంకా రైస్ మీకు ఇంకా రైస్ విషయానికి వచ్చారంటే ఇంకా మండీ ఫ్లేవర్ అంటే మరి చెప్పక్కర్లేదు కానీ వీళ్ళు తింటారు హ్యాపీగా తినండి అని పెడితే మాత్రం వీళ్ళు ఇలా చేశారు పోన్లేండి ఇంటికైనా పట్టుకెళ్తున్నారు ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలనేసి నెక్స్ట్ ఛాలెంజ్లో దయచేసి ఇలా చేయకండి బాగా తినేవాళ్ళు మెసేజ్ చేయండి వీళ్ళ మాత్రం చేయకండి మళ్ళీ నేను ఫీల్ అవుతాను ఓకేనా సో ఇది మీరు తినేసి నాకు ఫోటో పెట్టండి బ్రో ఓకేనా పక్క ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం మండీ క్రూడ్స్లో ఉన్నాం మనం మేనేజ్మెంట్ దగ్గర అయితే ఉన్నాం ఆయన మీ పేరు హరీష్ హరీష్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంబియన్స్ని అదరగొట్టారు సో మా వైజాగ్లో చాలా బాగుంటాయి రెండు బ్రాంచ్లు ఉన్నాయి సో రెండు బ్రాంచ్లో కూడా నేను మా సబ్స్క్రైబర్స్ తెల్ల సో అలాగే ఈరోజు నేను విజయనగరంలో కొన్ని వీడియోస్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను సో అలా వెళ్తూ మండి క్రూడ్స్ కనబడింది సో వెంటనే ఇంకా తెలిసిందే కదా మరి బాగుంటుంది మరి విజయనగరంలో కొత్తగా పెట్టారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా రీచ్ అవ్వాలని చెప్పి నేను ఈ మండి క్రూడ్స్లో అనేది మన సబ్స్క్రైబర్స్తో తీయడం అనేది జరిగింది సో నేను టేస్ట్ చేశాను మ్యాక్సిమం 99% కాదు కదా 100% సేమ్ టేస్ట్ వైజాగ్లో ఏ టేస్ట్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే టేస్ట్ ఉంది అంటే నేను విన్నాను అనమాట సో విజయనగరం నుంచి చాలామంది మండీ క్రూస్కి మన వైజాగ్ వచ్చి తినేవాళ్ళని చెప్పేసి నేను విన్నాను కానీ ఇప్పుడు మ్యాక్స్ ఇప్పుడు విజయనగరం అందరికీ అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే మీకు ఇది చాలా దగ్గరలోనే ఉంది సో చెప్పండి ఇది ఎక్కడుంది అడ్రస్ ఎక్కడ కరెక్ట్గా మా ఊళ్ళకి చెప్పండి చాలా మీరు చాలా నీట్గా చేశారు సో ఎలా ఫీల్ అవుతుంది సో మనం 3 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ వైజాగ్లో స్టార్ట్ చేసాము సో ఇక్కడ విజయనగరం వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి ఫేవరెట్ అథెంటిక్ అరేబియన్ ఫ్లేవర్ కావాలనడం వాళ్ళకి మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది కోట జంక్షన్ నియర్ కోట జంక్షన్ బిసైడ్ డిసిసిబి బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ పక్కనే మనకి సెంటర్లోనే ఉంటుంది సో మనం స్టార్ట్ చేసి ఆల్రెడీ 3rd ఫిబ్రవరి స్టార్ట్ చేసాము సో మనం మొత్తం ఆల్ ఓవర్ 4 బ్రాంచెస్ మనం ఒక బ్రాండ్గా చైనా ఫోటోస్ లాగా వెళ్తున్నాము
సో మీ వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది టేస్ట్ కానీ అంబియన్స్ కానీ మొత్తం అంతా మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. టూ వీలర్ పార్కింగ్ కింద ఇస్తున్నాము, టూ వీలర్ పార్కింగ్ ఇస్ అవైలబుల్ సెల్లర్. సో ఓకే, కింద మనకి ప్రాబ్లం లేదు, టూ వీలర్స్ హ్యాపీగా పార్కింగ్ చేసుకోవచ్చు. టూ వీలర్ మరి సెల్లర్ పార్కింగ్ ఈజ్ దేర్. సో కార్ పార్కింగ్ మాత్రం మనం దగ్గరలో ఇక్కడ గురిజాడ వారి గృహం పక్కన ఒకటి, అమ్మవారి గుడి దగ్గర ఒకటి, ఆపోజిట్ లోనే పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది, ఇది ఒకటి పెద్ద ప్లేస్ ఒకటి ఉంది, ఆ ప్లేస్ లో కూడా మనం చెప్తున్నాం. రియల్ అరేబియన్ ఫ్లేవర్ ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ విజయనగరం టౌన్. సో మీరు వైజాగ్ దాకా వెళ్లకుండా ఇక్కడే మీకు రియల్ అరేబియన్ టేస్ట్. సో థ్యాంక్ యూ అన్న. సో విజయనగరం వాళ్ళ కోసం మంచిగా ఆలోచించి ఒక మంచి ఫుడ్ ని తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళందరికీ అందుబాటులో తెచ్చుకుంది. ఎందుకంటే కొత్త అంటే ఇప్పుడు ఎప్పుడు మనం కొత్త రుచులను కోరుకుంటాం. సో అలాగే విజయనగరంలో ఉన్న ఎప్పుడు మన ఈ కోవిడ్ రూల్స్ అన్ని ఫాలో అన్ని చేస్తాము. సో ఎప్పుడు మనకి సేఫ్టీ అన్నీ ఉంటాయి. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, సో అన్ని విధాలుగా అయితే బాగుంది. సో ఎవరైనా మండిని టేస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మండి క్రూడ్స్కి రావాలి. సో నేను డిస్క్రిప్షన్ గూగుల్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ వీకెండ్ మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి గైస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అసలు వస్తుందని ఛాన్స్ వస్తుందని కూడా అనుకోలేదు. చాలా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ చాలా కూడా. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ కూడా ఇలా వీడియోస్ చేస్తూ విజయనగరంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకెళ్తాను. ఖచ్చితంగా తీసుకెళ్తాను. సో మీకు కూడా చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేవారం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.